ఈ మనిషి రైతులకు వడ్డీల మీద వడ్డీలు పరిగెట్టుగా చేసిన ఈ మనిషి అసలు మనిషేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. రుణాలు మాఫీ చేస్తే, రుణాలు మాఫీ చేస్తే ఎక్కడైనా రుణాలు తగ్గుతాయి. మనకు తెలిసింది అందరికీ కూడా అదే, ఎక్కడైనా రుణమాఫీ అని జరిగితే మన రుణాలు తగ్గాలి. కానీ నేను ఇవాళ అడుగుతా ఉన్నా, మీ రుణాలు తగ్గాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను గట్టిగా రెండు గేదెలు వేగేది, ఎక్కడ కూడా రుణాలు తగ్గల. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలు ఉన్న వ్యవసాయ రుణాలు తడిసి మోపుడై ఇవాళ అక్షరాల 150,000 కోట్ల రూపాయలకు చేరుతా ఉన్నాయి అని అంటే, ఈ పెద్ద మనిషి రుణాలు మాఫీ చేశాడా లేకపోతే రైతులను ఇంకా రుణాల్లోకి నెట్టేశాడా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుని మోసపోయిన రైతులు ఎంతటి దారుణమైన పరిస్థితిలో ఉన్నారు అని అంటే, ఇవాళ రైతన్నలకు కరువు వచ్చినా పట్టించుకునే నాతుడు లేడు, కరువు వచ్చినా దిక్కు దివానం లేదు, కరువు వస్తే ఆదుకుంటుంది ప్రభుత్వం అని అనుకున్న రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీలు లేరు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు చేసిన అతి ఘోరమైన అన్యాయం ఏమిటి అని అంటే, గతంలో రైతులకు ఇచ్చే 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేసాడు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. రైతులకు చివరికి బీమా సొమ్ము కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటే అది ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే రైతన్నలకు ఈ 5 సంవత్సరాలలో మీ అందరితో కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాలలో ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం రైతన్నలకు గిట్టుబాటు ధరలు వచ్చాయా అని అడుగుతా ఉన్నా. కనీసం 1 సంవత్సరమైనా ఎక్కడ గిట్టుబాటు ధరలు రాలే. కారణం, ఈ పెద్ద మనిషి తన సొంత కంపెనీ హెరిటేజ్ కోసం రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు తానే కొనుగోలు చేసి దళారీలకు తానే క్యాప్టెన్ అయి రైతన్నలను ఇవాడ పూర్తిగా తాకట్టు పెడతా ఉన్నాడు రైతన్నల జీవితాలు.